చిత్తూరు నియోజకవర్గం సిడాఫ్ ఆధ్వర్యంలో ఇకపై తరచు జాబ్ మేళ నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ జాబ్ మేనేజర్ వినీల్ కుమార్ వెల్లడించారు. స్థానిక జిల్లా శిక్షణ కేంద్రంలో జాబ్ మేళ నిర్వహించారు. ఈ మేళకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలైన ఫ్లిప్లాక్, రైజింగ్ స్టార్, టీవీఎస్ సప్లై సొల్యూషన్స్ కంపెనీల ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ క్రమంలో మొత్తం 250 ఉద్యోగాలకు గాను 189 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరైన ఆయా కంపెనీల ప్రతినిధులు నిరుద్యోగ యువతకు తమ కంపెనీల్లో పలు ఉద్యోగాలను కేటాయించారు. ఈ సందర్భంగా వినీల్ కుమార్ మాట్లాడుతూ ఎంపికైన నిరుద్యోగ యువతకు వారం రోజుల్లోగా నియామక ఉత్తర్వులు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగుల సిబ్బంది పాల్గొన్నారు. లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ వారి ప్రతినిధులు కూడా ఈ జాబ్ మేళాకి అటెండ్ అయ్యి క్యాండిడేట్స్ యొక్క ప్రిలిమినరీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో టోటల్గా ఈ మూడు కంపెనీలకు సంబంధించి 250 జాబులకు గాను 189 మంది నిరుద్యోగ యువతీ యువకులు మన జిల్లా నుంచి ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం జరిగింది. ఈ 189 మందికి మనం ప్రిలిమినరీ ఇంటర్వ్యూస్ ఈరోజు కండక్ట్ చేసి మిగిలిన రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఒక 10 రోజుల్లో కంపెనీ నుంచి ప్రతినిధులు వాళ్ళకి టెలిఫోన్ ఇంటర్వ్యూస్ ద్వారా మళ్ళీ మిగిలిన రౌండ్స్ కంప్లీట్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో నిరుద్యోగ యువతీ యువకులు సీడాప్ ద్వారా నిర్వహిస్తున్న ఈ యొక్క జాబ్ మేళాలని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగం సంపాదించుకుంటారని చెప్పి ఆశిస్తున్నారు. ఇప్పుడు దీనికి ఎలా ఉంటుంది? ఈ ఇప్పుడు మనం ఈరోజు కండక్ట్ చేసిన జాబ్ మేళాలకు సంబంధించి 10th క్లాసు ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్స్, 10th నుంచి డిగ్రీ వరకు ఉన్న యువతీ